వెల్కమ్ బ్యాక్ టు ఏజ్ తెలుగు వరల్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియోని చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, జాజి పువ్వు, అనాస పువ్వు, సోంపు, సాజీర, మరాఠీ ముగ్గ, రాతి పువ్వు, మసాలా పొడులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ పేస్ట్. నేను 1 కేజీ బాసుమతి బియ్యానికి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ముందుగా ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకొని 1/2 గంట నుండి 1 గంట వరకు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వలన చికెన్కు మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. అయితే ముందుగా మ్యాగ్నేట్ను ఎలా చేయాలో తెలుసుకుందాం. మంచిగా కడిగిన చికెన్ను ఒక ప్లేట్లో తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలా పొడులు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా కలిపి సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి బౌల్ని పెట్టుకొని నూనెని వేసుకుందాం. నూనె కొంచెం వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. కొద్దిసేపు అయ్యాక మూతను తీసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వల్లనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్స్లోనే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అందులోనే పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వండి. చికెన్ బాగా ఉడికింది కదండి, ఇప్పుడు ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకోండి. అన్నం కోసం వేరే గిన్నెలో నీరు వేయండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీరు వేసుకోవాలి. ముందుగా మనం చెప్పుకున్న మసాలా దినుసులు ఈ నీటిలోనే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాజీర, నెయ్యి, నెయ్యి లేని వారు నూనెను వేయండి. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని నీరు కొంచెం వేడయ్యాక బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 70-80% కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆ తరువాత నీటి నుంచి ఉడికిన అన్నాన్ని తీసి ముందుగా ఉడికించిన చికెన్ నుండి సగం చికెన్ని తీసి సైడ్కి పెట్టుకోండి. మిగిలిన చికెన్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం ముందుగా చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ లేయర్ పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, మనం ముందుగా సైడ్ పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్గా వేసుకుంటాం. మరలా దాని మీద బిర్యానీ అన్నాన్ని మరొక లేయర్గా వేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, కలర్. నేనైతే కలర్కి కుంకుమ పూని పాలల్లో నానబెట్టి వేసుకున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేనట్టయితే ఫుడ్ కలర్ని యూస్ చేయండి. ఫుడ్ కలర్ ఇగ్నోర్ చేసేవాళ్ళు
పాలల్లో కొద్దిగా పసుపును వేసి వేసుకోవచ్చు. దీనివల్ల బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుందండి. లాస్ట్లో కొద్దిగా జీడిపప్పుతో డెకరేట్ చేసి మూతని పెట్టేయండి. ఫ్లేవర్స్ బయటకు వెళ్లకుండా ఉండటానికి గోధుమ పిండిని చపాతీ పిండిలా చేసుకొని మూత అంచులకు పెట్టాలి. దీనివల్ల ఫ్లేవర్స్ లోపలే ఉండి చికెన్ బిర్యానీ మంచి టేస్టీగా వస్తుంది. స్టవ్ మీద పెన్నాన్ని పెట్టి దాని మీద బిర్యానీ బౌల్ని పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు వావ్ అనిపించే చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. హోటల్ లాంటి చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. ఈ చికెన్ బిర్యానీతో రైతా వేసుకుంటే చాలా బాగుంటుందండి. రైతాకి కావాల్సిన పదార్థాలు పెరుగు, కీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఎంతో టేస్టీ అయిన రైతా రెడీ. ఇప్పుడు వేడివేడిగా చికెన్ బిర్యానీతో రైతా వేసుకొని టేస్ట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.